అండి నమస్తే మీరు చూస్తున్నది శ్రీపతి లాక్స్ ఈరోజు ఈ వీడియోలో పుదీనాకు కొత్తిమీరతో నిలపచ్చడి ఏ విధంగా చేయాలో మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక కట్ట పుదీనాకు రెండు కట్టల కొత్తిమీర లేకపోతే రెండు సమానంగా తీసుకోవచ్చండి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఏ చెమ్మ ఉండకూడదు అన్నమాట ఆ తర్వాత ఒక మీడియం నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకొని దాంట్లో ఉన్న పీచు విత్తనాలని తీసేసేయండి తీసి శుభ్రంగా ఈ విధంగా పెట్టుకొని రెడీగా ఇప్పుడు ఈ చింతపండులో హాట్ వాటర్ పోయండి హాట్ వాటర్ పోయటం వల్ల చింతపండు ఈజీగా నానిద్ది అలానే గుజ్జు బాగా వచ్చింది అనమాట మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండిద్దండి మీకు పచ్చడి ఇంకా లూజ్గా కావాలనుకుంటే దీంట్లోనే కొద్దిగా హాట్ వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు గట్టిగా కావాలనుకుంటే ఈ కొద్దిగా వాటర్ సరిపోతాయి అన్నమాట ఈ విధంగా పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు కొత్తిమీరని పుదీనాకుని ఫ్రై చేసుకుందామండి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న పుదీనాకు కొత్తిమీర వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి ఎందుకంటే పుదీనాకు కొత్తిమీర పూర్తిగా డ్రై అవ్వాలండి ఆ విధంగా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే ఈజీగా మాడిపోతాయండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేయండి నిలవ పచ్చడి చేయడానికి కరెక్ట్గా మనం యూజ్ చేసేయన్ని తడి లేకుండా ఉండాలండి అలానే ఆయిల్ కూడా మనం సరైన ఆయిల్ యూజ్ చేయాలన్నమాట అంటే వేసనగ ఆయిల్ అయితే సరిపోతుంది చూడండి కాసేపటికి ఈ విధంగా డ్రై అయింది చూసారా ఈ విధంగా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి పట్టుకుంటే సౌండ్ రావాలండి ఆ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా సౌండ్ రావాలన్నమాట సౌండ్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి వాటిని ప్లేట్లో పెట్టుకొని చల్లనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇక్కడ మినిమం మెంతులు అనేవి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ దాకా యూజ్ చేయొచ్చండి మరీ ఎక్కువైతే చేదు వచ్చి పచ్చడి అనేది చేదుగా ఉండిద్ది అనమాట చూసి జాగ్రత్తగా వేసుకోండి చూడండి ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో పెట్టుకొని చల్లనివ్వండి ఫ్రై చేసుకున్నవి చల్లారేలోపు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాము తాలింపు కూడా వేడి మీద పచ్చడిలో వేయకూడదండి ఆరిపోయిన తర్వాత వేస్తే బూజు పట్టకుండా పచ్చడి అనేది నిల్వ ఉండిద్ది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పచ్చడిలోకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్దండి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండిద్ది అనమాట దీనికి ఇక్కడ నేను పావుకప్పు దాకా ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపటమన్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలానే దంచిపెట్టుకున్న ఒక చిన్న వెల్లుల్లిగడ్డ వేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వీటిని బాగా ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక నేను కరివేపాకు పొడిని వేస్తున్నానండి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న ఈ మిశ్రమం అనేది పూర్తిగా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం పచ్చళ్ళ వేసుకోవాలన్నమాట తారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి ఆవాలు మెంతులు అలానే కొత్తిమీర పుదీనాకు వాటిని మనం మిక్సీలో వేసుకుందాం ఇవి ఆరిపోయాయండి ముందు ఆవాలు మెంతుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోండి అలా అయితే ఈజీగా నలిగిద్ది అనమాట చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అలానే ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకుని వేయండి దీంట్లో రుచికి తగ్గ ఉప్పు వేయండి ఇక నేను కలుపు వేస్తున్నాను ఉప్పు మాత్రం తక్కువ వేయండి తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు అలానే కారం ఇక్కడ 2½ టేబుల్ స్పూన్ దాకా నేను కారం యాడ్ చేశాను పులుపుని బట్టి మనకు కారం అనేది ఉప్పు అనేది ఎక్కువ పట్టిద్దండి చూసి వేసుకోండి ఈ విధంగా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి మీకు మరీ మెత్తగా వద్దనుకుంటే కొంచెం బార్కగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుని చల్లారిందలే చూసుకొని చల్లారిన తర్వాత మాత్రం వేయండి ఈ విధంగా తాలింపు వేసుకొని ఒకసారి పచ్చళ్ళ మొత్తం అంతా కలిసిదాకా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా ఎంతో ఈజీగా ఇంట్లోనే కొత్తిమీర పుదీనాకు నిల్వ పచ్చడి తయారు చేసుకున్నాం కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్